తెలంగాణ జై భారత్ వేదిక మీద ఉన్న గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు బిగాల గణేష్ గుప్తా అన్న గారికి అదే విధంగా డిఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు ఆర్మూర్ శాసనసభ్యులైనటువంటి జీవలేడి గారికి ఆకుల లలితమ్మ గారికి అలీబాయ్ గారికి సిర్పరాజ్ గారికి అదే విధంగా మన సీనియర్ నాయకులు తారిక్ అన్సారి గారికి డిసిఎంఎస్ మోహన్ గారికి అట్లనే మా మేయరమ్మ గారికి తాత మేయరమ్మ గారికి అదే విధంగా వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు పార్టీ సీనియర్ నాయకులు పోశెట్టి గారు వేదిక మీద ఉన్న కుదుస్ బాయ్ గారు ఆర్పి అన్న గారు మా జెడ్పిటిసిలు సుమన విశాల్ని వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు అదే విధంగా మన షకీల్ బాయ్ వచ్చిండు ఎంఐఎం పార్టీ నుండి మిగతా కార్పొరేటర్స్ ఉన్నారు వారందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను అందరికన్నా ఎక్కువ వేదిక మీద ఉన్న వాళ్ళందరికన్నా ఎక్కువ వేదిక ముందు ఉన్నటువంటి మా నిజామాబాద్ అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను చాలా మంచి కార్యక్రమం గణేష్ అన్న గారు పెట్టినటువంటి కార్యక్రమం తప్పకుండా వచ్చి నూతనంగా వివాహం చేసుకోబోతున్నటువంటి వధువులను కలవాలనేటటువంటి ఒక ఆకాంక్షతోని ఇక్కడికి రావడం జరిగింది అనేక మంది కుటుంబాలలో ఒక ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే కొంత కష్టంతో కూడుకున్నటువంటి పని ఉంటుంది కొంత బాధతో కూడుకున్నటువంటి పని ఉంటుంది రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఆడబిడ్డ పెళ్లి కోసమని చిన్నప్పటి నుంచి తాపత్రయపడి దాచిపెట్టుకునే కుటుంబాలు ఎన్నో ఉంటాయి మన దేశంలో మన రాష్ట్రంలో అటువంటి కుటుంబాలకు చన్నీళ్ళకు వేణీళ్ళు తోడు అన్నట్టు మన ప్రభుత్వం నుండి గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఇంట్లో జరిగేటటువంటి శుభకార్యానికి వారి ఆశీర్వాదం కింద మంచి కార్యక్రమం కళ్యాణ లక్ష్మి అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది అదే విధంగా షాది ముబారక్ అనేటటువంటి కార్యక్రమం మన ఇంట్లో జరిగేటటువంటి పెళ్లికి ప్రభుత్వం నుండి వచ్చేటటువంటి ఒక కానుక మరీ ముఖ్యంగా కేసీఆర్ గారు సహృదయంతోని ఒక ఆలోచనతోని ఏ ఇంట్లో కూడా పెళ్లి జరిగితే ఆనందం ఉండాలి కానీ టెన్షన్ ఉండొద్దు అనేటటువంటి ఒక పెద్ద హృదయంతోని ఈ యొక్క కార్యక్రమాన్ని వారు ప్లాన్ చేయడం జరిగింది నేను ఇదివరకు అనేక సార్లు ఈ విషయాన్ని మీ అందరితోనూ కూడా చెప్పుకోవడం జరిగింది కేసీఆర్ గారు ఎప్పుడు ఏ కార్యక్రమం పెట్టినా కూడా ఏదో మీది మీదికి పెట్టాలే కదా రాజకీయం కోసం పెట్టాలే కదా అనేటటువంటి కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు తీసుకోరు తన హృదయానికి దగ్గర ఉండేటటువంటి కార్యక్రమాలు తన ప్రజలకు పనికొస్తాయనేటటువంటి కార్యక్రమాలు తన ప్రజలు పది కాలాల పాటు వాటిని గుర్తుంచుకొని ఆ కుటుంబం పైకొచ్చేటటువంటి కార్యక్రమాలు మాత్రమే మన ముఖ్యమంత్రి గారు చేపడతారనే విషయం మీ అందరికీ తెలిసింది ఈ విషయం కూడా మరీ ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి అనే కార్యక్రమం అసలు ఎందుకు వచ్చింది ఆలోచన కేసీఆర్ గారికని మేము మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వారు చెప్పింది తెలంగాణ ఉద్యమంలో ఒక తండాలో వరంగల్లో ఒక తండాలో కేసీఆర్ గారు వెళ్ళినప్పుడు అక్కడ ఇల్లు కాలిపోయినటువంటి వ్యక్తి ఒక అతను కేసీఆర్ గారి దగ్గరికి వస్తాడు వచ్చి నేను నా బిడ్డ పెళ్లి కోసం దాచిపెట్టుకున్న పైసలన్నీ ఇంట్లో కాలిపోయినాయి సార్ అని బాధపడితే ఎంత కావాలి బ్రదర్ మరి బిడ్డ పెళ్లి అంటానో కదా ఆడపిల్ల పెళ్లి అంటే 50,000 ఉంటే చాలు సార్ నాకు నా బిడ్డ పెళ్లి అవుతుందని ఆనాడు ఆ వ్యక్తి చెప్తాడు అన్నాడు చెప్తే కేసీఆర్ గారు అప్పటికప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కలిసి అరేంజ్ చేసి 50,000 ఇచ్చి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఆ బిడ్డ పెళ్లి ఆగకుండా చూసుకోవడం జరిగింది అక్కడి నుంచి ఈ ఆలోచన వచ్చింది కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా వస్తుంది వచ్చిన రాష్ట్రంలో నా పేదింటి ఆడపిల్లలు ఎవరైనా సరే కులంతోని మతంతోని సంబంధం లేదు పేదవాళ్ళైతే వాళ్ళు నాకు ఆప్తులు పేదవాళ్ళైతే వారి ఇంట్లో జరిగేటటువంటి శుభకార్యంలో ఖచ్చితంగా ప్రభుత్వం ఒక డబ్బు ఉండాలనేటటువంటి ఒక ఆలోచనతోని కేసీఆర్ గారు ఈ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది మీ అందరికీ తెలుసు ఈ కార్యక్రమం ప్రారంభించుకున్నప్పుడు మనం 50,000 రూపాయలతో ప్రారంభించుకున్నాం తర్వాత తర్వాత ఆలోచన చేసుకుంటూ అందరికీ విస్తరించుకొని దాన్ని ఇప్పుడు 100,000 రూపాయల వరకు కూడా మనం తీసుకొని వెళ్ళడం జరిగింది దాంతో ఎంతో కొంత ఆ ఇంట్లో ఖచ్చితంగా ఆసరా అవుతున్నది ఆ పేరెంట్స్ కూడా ఇబ్బంది లేనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఎందుకోసం ఈ మాట గుర్తు చేసుకుంటా ఉన్నాం ఎందుకోసం షాది ముబారక్ చెక్కులు వచ్చినప్పుడు ఇట్లా పెద్ద కార్యక్రమం పెట్టుకుంటా ఉన్నాం ఇస్కే పీచే వజహ క్యా హే యే ఆప్కో సమజ్నా బహుత్ జరూరీ హే దేఖియే కామ్ తో హర్ జగహ హోతే రహతా లేకిన్ జిస్ హుకూమత్ మే ఏక్ హమ్దర్దీ కే సాథ్ एक तहजीब के साथ एक अपनापन के साथ जहां पे काम चलता है वहां के लोग भी अच्छे खुशी से रहते हैं हुकूमत भी अच्छा बरकत से रहता है तो इसीलिए यहाँ तेलंगाना में जिस तहजीब के साथ काम होता है
आप देखिए तो मुल्क भर में कहीं भी ऐसा काम नहीं होता है। ये राष्ट्र चूपियो महाराष्ट्र ना कर्नाटक ना ओरिस्सा ना అక్కడ లేరా పేద ప్రజలు? అక్కడెక్కడన్నా కళ్యాణ లక్ష్మి కార్యక్రమం ఉన్నదా? మనం కాకుండా ఇంకా 28 రాష్ట్రాలు ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా ఇటువంటి కార్యక్రమాలు జరిగినటువంటి దాఖలా కూడా మనకు కనిపించదు. అంటే ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ ఆలోచన రాకుండా కేవలం తెలంగాణలో ఎందుకు ఈ ఆలోచన ప్రారంభమైంది? దయచేసి మనందరం ఇది ఒకసారి ఆలోచించుకోవాలి. అంటే తేడా మనం గమనించుకున్నట్టయితే, మనం మన ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందని ఆలోచించుకున్నట్టయితే తప్పకుండా पन सतोषा आस्वादे अवकाश उबाला इकड़ जगह पन देश जरगले काबटे टीआरएस बीआरएस बीआरएस अच्छी देश व्याप्त चर्च मोदल एट पेद प्रजा की सहाय जो एट विद्यार्थुक विद्य अदो एटतेलंगा रखा सहाय जो रेपना బీఆర్ఎస్ పెడితే మనకంతా కూడా ఇది సహాయం అవుతదని చెప్పి ఒక పెద్ద చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ మనం అనౌన్స్మెంట్ చేసిన తెల్లారి నుంచి ప్రతి రాష్ట్రం నుంచి కూడా అద్భుతంగా స్పందన వస్తా ఉన్నది. మేము వచ్చి చేర్తాం, మేము వచ్చి జాయిన్ అవుతాం అనేటటువంటి ఆలోచన. అంటే మన తెలంగాణ భూమిపుత్రుడు రేపటినాడు భారతదేశ వ్యాప్తంగా విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి ఆస్కారం కనబడతా ఉన్నది. దానికి కేవలం ఒకటే ఒక కారణం, మీ అందరి ఆశీర్వాదమే కారణం. ఇలా పెళ్లి చేసుకుంటున్న పిల్లల దీవెనలే కారణం, వాళ్ళ తల్లిదండ్రుల ఆశీర్వాదమే కారణం అని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. మీ ఆశీర్వాదం కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ పార్టీ మీద అట్లానే కొనసాగించాలని కూడా నేను మీ అందరికీ కోరుతా ఉన్నాను. ఇవాళ ఇక్కడ వచ్చిన అక్కలు తమ్ములందరికీ కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మన ప్రభుత్వం నుంచి ఒక రకంగా కార్యక్రమాలు చేసుకుంటూ అందరికీ అనేకమైన కార్యక్రమాలు చేసుకుంటూ మనం ముందుకు పోతా ఉన్నాం. ముఖ్యంగా నిజామాబాద్ పట్టణంలో ఉన్న మాడబిడ్డలకు తెలుసు, నేను ఉద్యమకాలంలో కూడా ఇక్కడ పనిచేసి ఉద్యమ సందర్భంలో కూడా నిజామాబాద్ అనేక సార్లు తిరిగినాం. అప్పుడు ఎక్కడ ఏ గల్లీలకైనా బిందులు పట్టుకొని బయట నిలబడ్డటువంటి అక్క చెల్లెలు చాలా మంది కనపడరు. ఇప్పుడు మీరు ఎక్కడికి పోయినా మీకు అట్లా కనపడదు. ఇంటింటికి నీరిచ్చేటటువంటి మంచి కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నాం. అట్లానే కరెంట్, మనకు కరెంటు లేక ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి నిజామాబాద్లో ఎట్లా ఉండని ఒకసారి ఆలోచించుకోవాలి మనం. ఇవాళ చూస్తే ఏంటి పరిస్థితి, కరెంటు పోతే వార్త, ఉంటే వార్త కాదు. కరెంట్ పోతే అందరూ ప్రాంతానికి చూసి అరే ఐసా కైసా గయాజీ కేసీఆర్ కా హుకుమత్ హై కరెంట్ కైసే చలే గయా అని అడుగుతారు. అటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది. అంటే ఇంత మంచి పనులు జరుగుతున్నాయి. మరి ఇంత మంచి పనులు జరుగుతుంటే నేను నిన్న విన్న టీవీలలో చూసిన ఈ బీజేపీ వాళ్ళు పోయాడ ధర్నా చేసిరట కలెక్టరేట్ అనమాట. ఎందుకు ధర్నా చేసిరా పోయి, వీళ్ళు ఏం పని చేసి కోసం ధర్నా చేసిరని నేను మన వాళ్ళని అడిగిన. అడిగితే వాళ్ళు ఏమంటున్నారు, అన్ని కూలగొడుతున్నారట కలెక్టరేట్, పాత కలెక్టరేట్ అంతా కూలగొడుతున్నారట, అందుకే ధర్నా చేసిరు. నా నిజామాబాద్ ప్రజలకు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. కేసీఆర్ గారు మొన్న ఇక్కడ మీటింగ్కి వచ్చినప్పుడు, పెద్ద మీటింగ్ పెట్టుకున్నాం మనం, పబ్లిక్ మీటింగ్కి వచ్చినప్పుడు ఒకటే ఒక మాట మా అందరికి చెప్పినారు, నిజామాబాద్ పట్టణంలో హైదరాబాద్లో ఎట్లయితే హైటెక్స్ అనేటటువంటి ఒక పెద్ద ఫంక్షన్ హాల్ ఉందో ఆ స్థాయిలో పెద్ద ఫంక్షన్ హాల్ నిజామాబాద్లో కట్టాలి. అక్కడికి హైదరాబాద్ నుంచి వేరే జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి అందరు కార్యక్రమాలు చేసుకోవాలి. నిజామాబాద్ పట్టణం యొక్క పరపతిని, నిజామాబాద్ పట్టణాన్ని ఒక అద్భుతమైనటువంటి నగరంగా తీర్చిదిద్దాలి. దానికోసం ప్రత్యేకంగా 100 కోట్లు ఇస్తున్నా అని కేసీఆర్ గారు ఇక్కడ అనౌన్స్ చేసి వెళ్లడం జరిగింది. ఏం జరుగుతుంది నిజామాబాద్ పట్టణంలో అంత పెద్ద ఫంక్షన్ హాల్ వస్తే? మనందరికీ మంచిగా అవుతాయి కదా, మనందరికీ ఉద్యోగాలు వస్తాయి, మనందరికీ రోడ్లు మంచిగా అవుతాయి, మన భూముల ధరలు పెరుగుతాయి, అద్భుతంగా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. కాబట్టే ఇవాళ అక్కడ కలెక్టరేట్ భవనం తీసేసి అక్కడ ఒక మంచి కళాభవనాన్ని, పెద్దదాన్ని కడతా ఉన్నాం. అదేవిధంగా బస్ స్టాండ్ మనకు ఇరుకైంది, బాగా ఇబ్బంది అవుతుంది. అక్కడ పాత బస్ స్టాండ్ మెడికల్ కాలేజీకి ఇస్తే మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి పిల్లలకు పీజీలో ఇంకా కొత్త సీట్లు వస్తాయి, దానికి కూడా మంచిగా పెరుగుతుంది అవకాశం. ఇంకా ఎక్కువ మంది పిల్లలు వచ్చి ఇక్కడ మన దగ్గర నిజామాబాద్లో మెడిసిన్ చదువుకునే అవకాశం ఉంటుంది. పాత బస్ స్టాండ్ తీసేస్తాం, కొత్త రైల్వే స్టేషన్ దగ్గర గణేష్ అన్న వీళ్ళందరూ పోయి చూసి వచ్చారు. మంచి పెద్ద బస్ స్టాండ్, అద్భుతమైనటువంటి వసతులతో అక్కడ ఇంకో పెద్ద బస్ స్టాండ్ కట్టకపోతాం. అదేవిధంగా మన మైనార్టీ సోదరులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. అటుదిక్కు ఏరియాలో మనకు పాత కిల్లా ఏరియాలో హాస్పిటల్ మంచిది లేదు, ప్రసూతి వైద్యశాల కావాలని అనేక మార్లు అనుకున్నాం. కాబట్టి మంచి మైనార్టీ మెటర్నిటీ సెంటర్ కోసం కూడా అక్కడ జాగ చూసొచ్చు. అదేవిధంగా హజ్ హౌస్ మన నిజామాబాద్ జిల్లాలో హైదరాబాద్ తర్వాత అత్యధికంగా ముస్లిం పాపులేషన్ ఇక్కడ ఉంటుంది. కాబట్టి హజ్ హౌస్ కోసం ఒక ఎకరం స్థలం కూడా
సెపరేట్ గా మనం చూసుకోవడం జరిగింది ఇప్పుడు చేస్తున్నది ఏంది ఇక్కడ ఉండే ప్రజానీకారికందరికీ కూడా వసతయ్యేటట్టుగా కొత్త బస్ స్టాండ్ మంచి బిల్డింగ్లు నిన్నగాక మొన్న మా అక్క చెల్లెలందరికీ తెలుసు వెజ్ నాన్ వెజ్ మార్కెట్ పాత ఆర్డీఓ ఆఫీస్ దగ్గర మనం పనులు ప్రారంభించుకున్నాం కేసీఆర్ గారు మాకు ఒకటే చెప్పిరు కనీసం 50,000 మంది కన్నా ఒక కూరగాయల మార్కెట్ ఉండపోతే ఎట్లా ఉంటది మంచి కూరగాయలు ఏడ దొరుకుతాయి ఫ్రెష్ కూరగాయలు ఎట్లా ఉంటాయి దాని కోసం మొత్తం గణేష్ అన్నతో సహా మేయర్ గారిని అందర్ని కలిపి హైదరాబాద్ లో మోండా మార్కెట్ అని ఉంటది అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడికి పోయి చూసి కమ్మం పోయి చూసి వచ్చి ఆ విధంగా ఇక్కడ మార్కెట్ల నిర్మాణం అంతా చేస్తాం అంటే ఏది కూడా మీద మీద మనం పని చేయం నిజామాబాద్ లో మంచి ఫెసిలిటీస్ ఉండాలి మీకు అందరికి గుర్తుండి ఉంటది మా అక్క చెల్లెలకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు కాంగ్రెస్ హయాంలో మొదలు పెడితే చాలా ఏరియాలు వదిలేసింది 2014 లో మీ ఆశీర్వాదంతోని నేను గణేష్ అన్న గెలవంగనే నాకు తెలిసి 180 కోట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కి పెట్టి ఇవాల నిజామాబాద్ అంతా కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు మనం పూర్తి చేసుకున్నాం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయకుండా మీదకెళ్ళి రోడ్లు వేస్తే లాభం ఉంటదా ఉండదు కదా అందుకని అది అయ్యేవరకు ఆగి ఇప్పుడు నగరాన్ని మొత్తం కూడా సుందరీకరణ పనులు మనం చేసుకుంటా ఉన్నాం ఇక్కడ ఉండే బీజేపీ నాయకులను నేను ఒకటే కోరుతా ఉన్నా మీరేదో ఆగమనం చేసి పోయి ధర్నాలు చేసి గాయగత్తర చేసి ప్రజల నాగం చేస్తాం అనుకుంటే ప్రజల ఆగమయటోళ్ళు కాదు మీ అందరితో నా రిక్వెస్ట్ జరుగుతున్నటువంటి పనిని గమనించండి శ్రద్ధతోని ప్రేమతోని ఎట్లా పని జరుగుతున్నదో గమనించి గణేష్ అన్న గారికి అదే విధంగా బీఆర్ఎస్ పార్టీకి మీ ఆశీర్వాదం ఉండాలని చెప్పి కోరుతూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటా ఉన్నాను థాంక్యూ జై తెలంగాణ జై బీఆర్ఎస్